हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स एसबीआई వినియోగదారులైతే एटीएम లేకపోయినా సరే చాలా ఈజీగా మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఓకేనా एटीएम కార్డ్ లేకుండా మనీని విత్డ్రా చేయాలి అంటే ముందుగా మీకు ఇది కంపల్సరీగా ఉండాలి అవి ఏంటంటే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ముందుగా నెక్స్ట్ యోనో ఎస్బీఐ యాప్ ఉంటుంది కదా ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని నెక్స్ట్ మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ కి ఏదైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటాయో ఆ రెండింటిని కూడా ఎంటర్ చేసి యోనో ఎస్బీఐ యాప్ ని లాగిన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా చూడండి నా దాంట్లో లాగిన్ చేస్తాను ఆల్్రెడీ రిజిస్టర్ అయిపోయిన ఇందులో ఓకే ఇప్పుడైతే నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను నాకైతే ఎంపిన్ అడుగుతుందన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక ఎంపిన్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుందన్నమాట జస్ట్ ఎంపిన్ ను ఎంటర్ చేస్తే చాలు మీకైతే లాగిన్ అయిపోతుందన్నమాట ఖచ్చితంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలండి ఉంటేనే అవుతుంది ఓకే ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది కదా చూడండి ఇక్కడ యోనో క్యాష్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఫస్ట్ మొబైల్లో మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట అమౌంట్ని ఓకేనా మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఉండి ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు ఈ ప్రాసెస్ని తర్వాత ఏటీఎంకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే మనీని విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏటీఎం అని ఉంది కదా చూడండి ఇక్కడ ఏటీఎం విత్డ్రా మనీ ఫ్రమ్ ఎస్బీఐ ఏటీఎం విత్ ట్రాన్సాక్షన్ లిమిట్ 20,000 ఓకే దీనిపైన క్లిక్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మన అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ ఎంత అమౌంట్ కూడా చూపిస్తుంది ఎంత అమౌంట్ ఉన్నది అన్నది కూడా చూపిస్తుంది ఇప్పుడు చూడండి డెలివరీ ఛానల్ ఏటీఎం అని ఉంది కదా ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు ఎంత అమౌంట్ కావాలన్నది ముందుగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట 500 అయితే 500 1,000 అయితే 1,000 అలా 20,000 వరకు మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట నేనైతే జస్ట్ 500 రూపీస్ని ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి క్రియేట్ పిన్ అని ఉంది కదా యోనో క్యాష్ పిన్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఓకే యోనో క్యాష్ పిన్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఇప్పుడైతే మీకు ఒక పిన్ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అన్నమాట ఓకేనా మీరైతే మీకు నచ్చిన పిన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మీ మొబైల్ నెంబర్లోని ఫస్ట్ 6 డిజిట్స్ కానీ ఏవైనా కానీ 6 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా 6 డిజిట్స్ ఓకే ఇలా ఎంటర్ చేశాక నెక్స్ట్ పని క్లిక్ చేస్తారు అగైన్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి రివ్యూలోని మన అకౌంట్ నెంబరు డెలివరీ ఛానల్ ఏటీఎం అలాగే అమౌంట్ యోనో క్యాష్ పిన్ ఇలా చూపిస్తుంది ఇక్కడ చూడండి ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉన్నాయి కదా ఈ బాక్స్లో టిక్ చేస్తారు టిక్ చేసి కన్ఫర్మ్ చేసేస్తారు అంటే మీరు ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టారు ఓకేనా క్లియర్ కదా ఇక్కడ చూడవచ్చు మీరు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్ సర్వీస్ ఓకేనా మనకి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ని అయితే మనకి సెండ్ చేస్తారు మెసేజ్ ద్వారా మీరు ఇక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఈజ్ ఇక్కడ చూడొచ్చు నెంబర్ వచ్చింది అలాగే డేటు ఓకే క్లియర్ కదా ఇది ఎలా ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి నియరెస్ట్ యోనో క్యాష్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంస్ ఏవైతే ఉంటాయో చూపిస్తుంది ఓకే మీకు దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్తారు ఇప్పుడు ఇందులో మొబైల్ అయితే మీ యొక్క పని అయితే అయిపోయింది క్లోజ్ చేసేస్తారు యాప్ని ఇంకా దీనిపైన అయితే లేదు ఓకేనా ఇందాక మీరు ఆ ఓన్గా మీరు 6 డిజిట్స్ పిన్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏటీఎంలో అది ఎంటర్ చేయాలి ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ కదా మనకి మొబైల్లో అయితే పని అయిపోయింది దీన్ని క్లోజ్ చేసేసేయండి లాగౌట్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్తారన్నమాట ఏటీఎం స్క్రీన్ పైన రైట్ సైడ్ క్రింది భాగాన యోనో క్యాష్ అని ఉంటుంది అన్నమాట దానిపైన క్లిక్ చేస్తారు నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది అన్నమాట అక్కడ ఇందాక మీకు చెప్పాను కదా ఎస్బీఐ వారు ఆల్రెడీ మనకి సెండ్ చేశారు కదా మెసేజ్ ద్వారా ఓకేనా ఆ ట్రాన్సాక్షన్ నెంబరు 6 డిజిట్స్ ఉంటాయన్నమాట ఓకేనా అక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ మనకి అమౌంట్ని ఎంటర్ చేయమని అడుగుతుంది మనము ఇందాక రిక్వెస్ట్ ఎంత పెట్టాము నేనైతే 500 రూపీస్ పెట్టాను కదా అలా మీరు ఎంత అమౌంట్ రిక్వెస్ట్ పెట్టారో మొబైల్ ఫోన్లోని యోనో ఎస్బీఐలో అంతే అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంతకన్నా తక్కువ పెట్టినా కానీ అక్కడైతే మీకు అది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట అవ్వదు ఓకేనా ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేశాక తర్వాత నెక్స్ట్ మీకు టెంపరీ పిన్ అడుగుతుంది అన్నమాట ఓకేనా టెంపరీ పిన్ అనేది ఏంటంటే మీరు క్రియేట్ చేసుకున్నారు కదా 6 డిజిట్స్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ని
అక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మీ డబ్బు విత్డ్రా అయిపోతుంది. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత మీరు సెట్ చేసుకున్న పిన్ ఉంటుంది కదా, టెంపరీ పిన్, అలాగే ఎస్బీఐ వారు పంపిన ట్రాన్జాక్షన్ పిన్ కూడా, రెండు కూడా ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట. ఈ ఎవ్రీ ట్రాన్జాక్షన్స్కి కూడా మారిపోతుంది అన్నమాట. అంటే అదే ఎవ్రీ ట్రాన్జాక్షన్కి కూడా కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎస్బీఐ వారు మళ్ళీ కొత్తగా మీకు నెక్స్ట్ ట్రాన్జాక్షన్కి వాళ్ళు అయితే మళ్ళీ పంపించడం అయితే జరుగుతుంది, మీరు కూడా కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను నా మొబైల్లో మనీని రిక్వెస్ట్ పెట్టాను బట్ ఏటీఎంలో విత్డ్రా చేయలేదు, మనీ డెబిట్ అయిపోతుంది అని అనుకోవచ్చు. అలా ఏమీ జరగదు, మీరు ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నాకే అకౌంట్లో మనీ అనేది డెబిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇంకా డౌట్ ఉంటే రిక్వెస్ట్ని మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.